క్వశ్చన్ నెంబర్ 1. వీర్యం పడిన వెంటనే మళ్ళీ సెక్స్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్స్ ఏ 1 గంట, బి 2 గంటలు, సి 5 గంటలు, డి 1 గంట. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి 1 గంట. క్వశ్చన్ నెంబర్ 2. స్త్రీలకు మగవారిలో ఆకర్షించే గుణం ఏమిటి? ఆప్షన్స్ ఏ అందం, బి చురుకుదనం, సి మంచి నడవడిక, డి పైవన్ని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పైవన్ని. క్వశ్చన్ నంబర్ 3. వారానికి సగటున ఎన్నిసార్లు సెక్స్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు? ఆప్షన్స్ ఏ 2, బి 4, సి 6, డి 8. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ 2. క్వశ్చన్ నంబర్ 4. అమ్మాయిలు ఎక్కువగా ఎవరితో సెక్స్ కోరుకుంటారు? ఆప్షన్స్ ఏ తెలివైన వారితో, బి జిమ్ బాడీ వారితో, సి అందమైన వారితో, డి అందరితో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి జిమ్ బాడీ వారితో. క్వశ్చన్ నెంబర్ 5. స్త్రీలలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఏ కాలంలో ఉత్పత్తి అవుతాయి? ఆప్షన్స్ ఏ వర్షాకాలం, బి వేసవికాలం, సి శీతాకాలం, డి అన్ని కాలంలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి వేసవికాలం. క్వశ్చన్ నెంబర్ 6. స్త్రీకి కన్నెపొర ఎక్కడ ఉంటుంది? ఆప్షన్స్ ఏ యోని చుట్టూ, బి యోని పైన, సి రొమ్ముల పైన, డి మలద్వారం దగ్గర. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ యోని చుట్టూ. క్వశ్చన్ నెంబర్ 7. సెక్స్లో స్త్రీని సంతృప్తిపరచాలంటే పురుషుని అంగం పొడవు ఎంత ఉండాలి? ఆప్షన్స్ ఏ 4 ఇంచులు, బి 5 ఇంచులు, సి 5.5 ఇంచులు, డి 4.5 ఇంచులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి 5.5 ఇంచులు. క్వశ్చన్ నెంబర్ 8. మహిళల యొక్క సగటు యోని లోతు ఎంత? ఆప్షన్స్ ఏ 4 అంగుళాలు, బి 3.5 అంగుళాలు, సి 3 అంగుళాలు, డి 4.5 అంగుళాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి 3.5 అంగుళాలు. క్వశ్చన్ నెంబర్ 9. ఆడవాళ్ళు హస్త ప్రయోగానికి ఎక్కువగా వాడే పరికరం ఏమిటి? ఆప్షన్స్ ఏ చేతివేలు, బి క్యారెట్, సి వంకాయ, డి అరటికాయ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ చేతివేళ్ళు. క్వశ్చన్ నంబర్ 10. సెక్స్ పూర్తి అయిన తర్వాత పురుషులు స్త్రీలను అడిగే ప్రశ్న ఏమిటి? ఆప్షన్స్ ఏ ఎలా అనిపించింది, బి ఇంకోసారి కావాలా, సి సంతృప్తినిచ్చిందా, డి పైవన్ని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పైవన్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.